హాయ్ అండి, నా పేరు విజయ. వెల్కమ్ టు మై ఛానల్ విజయ పృథ్వీ. ఈ వీడియోలో మునక్కాయ సాంబార్ ఎలా చేయాలో చూద్దాము. అందరూ చేసుకుంటుంటారు, కానీ ఇంకొంచెం రుచిగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాము. ఒక మునక్కాయని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 4 పచ్చిమిర్చి, 2 టమోటాలు, 2 ఆనియన్స్ తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి, మరీ ఎక్కువ తీసుకోకూడదు. 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను, 1 రెమ్మ కరివేపాకు తీసుకోవాలి. మనం తీసుకున్న కందిపప్పుని 1 గిన్నెలో వేసుకొని 2 సార్లు బాగా కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. 1 అరగంట ముందు నానబెట్టుకోవాలి, తొందరగా ఉడికిపోతుంది. చింతపండును కూడా నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెడుతున్నాను. కుక్కర్ వేడెక్కాక 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని 5 నిమిషాలు వేయించుకోవాలి. వేగాక మనం నానబెట్టుకున్న కందిపప్పుని దానిలో పోసుకొని 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసం కూడా తీసి పెట్టేసుకుందాము. 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. కందిపప్పు నానబెట్టున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. కరెక్ట్గా 4 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ 1 గిన్నె పెట్టుకుని 3 గంటలు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. దంచి పెట్టుకున్న 4 వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. వేగగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. చిటికెడు ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, మునక్కాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి తగ్గట్టు 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కల్లుప్పు వేశాను. వేసి ఒకసారి అంతా కలిపి 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం వేసి పచ్చివాసన పోయేంత వరకు 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు వేగాక 1 గ్లాస్ వాటర్ పోసుకొని అంతా ఒకసారి కలిపి మూత పెట్టి మునక్కాయలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు కందిపప్పు చల్లారిపోయింది. దీన్ని మిక్సీ జార్లో వేస్తున్నాను, ఎందుకంటే దానిలో ధనియాలు అవి వేస్తున్నాం కాబట్టి జార్లో అయితే బాగా మెత్తగా మెదిగిపోతాయి. ఇలా మెత్తగా చేసుకోవాలి. దీన్ని అదే కుక్కర్లోకి తీసి పెట్టేసుకుంటున్నాను. పప్పులో చింతపండు రసం పోసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. పప్పు, చింతపండు రసం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము, మునక్కాయ మెత్తబడిందో లేదో చూద్దాము. మునక్కాయ ఉడికిపోయింది. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పప్పుని దానిలో పోసుకోవాలి. కుక్కర్లో 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఆ నీళ్లు కూడా పోసుకోవాలి, ఎందుకంటే మనం చింతపండు వేసున్నాం కదా, అది ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే పోసుకోవాలి. ఇలా అంతా పోసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి సాంబార్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని చాలకపోతే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మళ్ళీ 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. సాంబార్ చిక్కబడిపోయింది, మరీ చిక్కబడితే బాగుండదు. ఇప్పుడు చివరిలో కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ మునక్కాయ సాంబార్ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి.